42 आनंद साई कुमार, 42 आनंद साई कुमार, आर यू देयर? आनंद साई कुमार, विनय 26, विनय सर व्हाट आर द ऑपरेटिंग मोड्स ऑफ ट्रांजिस्टर? चार्जिंग एमा, హలో, అదే సిగ్నల్ కదా తప్పకుండా డిస్కనెక్ట్ అవుతుంది సార్. నీదా 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 వినయ్? నాదా ఆనంద్ సార్. ఆనంద్ సార్. ఓకే ఓకే ఆనంద్ చెప్తావా? ఆనంద్ నీకు ఆన్సర్ తెలుసా? అది ఎన్ఏ సార్ క్వశ్చన్. క్వశ్చన్ డిఫరెంట్ ఆపరేటింగ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్. చదవట్లేదు బాయ్స్, చదవట్లేదు రా బాబు. అసలు మనకి ఈ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ బాయ్సే బాగా నేర్చుకోవాలి, టు బి ఫ్రాంక్. కోర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకుంటే మటుకు ఈ ఎలక్ట్రానిక్స్ బేసిక్ నుంచి కరెక్ట్గా చూసుకోవాలి. ఆటోమేటిక్గా బాయ్స్కి బాగా ఇంట్రెస్ట్ రావాలి. మీరేంటో మరి ఎందుకు చూడట్లేదో అర్థం కావట్లేదు నాకు. ఆల్రెడీ మనం ప్రాక్టికల్గా చేసాము, ప్రాక్టికల్ ల్యాబ్స్లో ఎన్ని చూసాము, మీరు అన్నీ చెప్పగలగాలి. చదవట్లేదు మీరు అసలు, చూడట్లా. జస్ట్ యు ఆర్ జస్ట్ లిజనింగ్ అండ్ లీవింగ్ ద థింగ్స్. లెట్ ఆఫ్ చేసేస్తున్నారు మొత్తం. నేను అడుగుతున్న చాలా బేసిక్ క్వశ్చన్స్ అమ్మ. అమ్మాయి చెప్పింది, అమ్మాయి బాగా చెప్తుంది. అమ్మాయి ఎవరో సమ్ ప్రణీలానో ఎవరో అనుకుంటా చెప్పింది, బాగా చెప్పింది. అమ్మాయి బాగా చదువుతుంది, దాన్ని బట్టి బాయ్స్ ఎందుకు చదవట్లేదు? చదవాలరా బాబు, అబ్బాయిలు కూడా చదవాలరా బాబు. మీకు అర్థం కావట్లేదు. రేపు జాబ్ చేయాల్సింది మీరే, బాయ్సే చేయాలి. నువ్వే సోర్స్ అవ్వాలి. అమ్మాయి కూడా సోర్స్ అయితే నీకు అది ప్లస్ పాయింట్ అయింది. నీ మ్యారేజ్ అయిన తర్వాత టూ సోర్సెస్ ఉంటే చాలా చాలా బాగుంటుంది లైఫ్. అలా కాకుండా నువ్వు సోర్స్ కాలేదనుకో, నువ్వు డిపెండెంట్లా ఉన్నావు అనుకో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ థింగ్. నేను నెక్స్ట్ సెషన్ మళ్ళీ క్వశ్చన్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు దాకా అయింది వాటిలో అన్నిట్లో వేస్తాను, మీరు చెప్పాలి. నెక్స్ట్ డ్యామ్ షూర్గా ట్రాన్సిస్టర్స్ మీద క్వశ్చన్ చేస్తాను, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ అడుగుతాను. ఓకేనా? ప్లీజ్ టెల్ మీ వెదర్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ ఆర్ నాట్. ఈజ్ ఇట్ విజిబుల్? Yes, sir, visible, sir. Okay, okay, ma'am. This is the first problem. A transistor has an IC, that is collector current of 100 milliamps and base current of 0.5 milliamps. What is the value of alpha DC? Ante output current IC icharu, input current IB icharu. అండ్ వాట్ ఈస్ ద యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా డిసి? యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అడుగుతున్నారు అనమాట. ఆల్ఫా డిసి, ఆల్ఫా ఉండేది ఎక్కడ, ఏ కాన్ఫిగరేషన్లో ఆల్ఫా యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఉండేది? ఆల్ఫా ఉండేది ఏంటి, ఏ కాన్ఫిగరేషను? సిబి కాన్ఫిగరేషన్. ఓకే, ఇట్లా కొన్నిసార్లు ఈ టర్మ్స్ని బట్టి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఆల్ఫా డిసి అడుగుతున్నారంటే దట్ ఈస్ రిగార్డింగ్ సిబి కాన్ఫిగరేషన్ అని అర్థం. దిస్ ఈస్ ఐసి అవుట్పుట్ కరెంట్ అండ్ దిస్ ఈస్ ఇన్పుట్ కరెంట్. అండ్ దిస్ ఈస్ దీస్ టూ కరెంట్స్, దిస్ ఈస్ ది గివెన్ డేటా, దట్ ఈస్ ఐసి అండ్ ఐబి. అండ్ వాట్ ఈస్ ది ఎమిటర్ కరెంట్, టోటల్ కరెంట్? దిస్ ఈస్ ది లెట్ ఇట్ బి ఎమిటర్ కరెంట్ ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఐబి. వీ నో దిస్ ఐసి వాల్యూ, ఐఎమ్ రైటింగ్ హియర్ దట్ ఈస్ 100 మిలియామ్స్ అండ్ ఐబి వాల్యూ
I am writing here 0.5 milliamps and total is IE is equal to 100.5 milliamps. Therefore, alpha DC is equal to, alpha DC, this is not input current, this is only just base current. Assume that it has, this is the base current. Only output current is given, we are supposed to find out, output current is given, and we are supposed to give, find out the input current here, input current. That input current is IE, okay? Input current is IE, and from this we will find out the input current, emitter current IE is 100.5 milliamps, and alpha DC can be given by IC by IE by substituting this IC value 100 milliamps here and IE value here 100.5, and finally I can obtain alpha DC value. What is the range of alpha value? Can anyone tell this one? What is the range of alpha value? Alpha value and the range. Anyone? 0.9 to 0.99. Very good, very good. Evaru ippudu answer cheppindi? 0.92. Jyoti nuva cheppindi? ఎవరు మీరు నేనేమేంటమ్మా పూజిత సార్ పూజిత వెరీ గుడ్ పూజిత ఇప్పుడుదా చెప్పింది ఆన్సర్లు కూడా అన్ని ప్రీవియస్ సెషన్స్ లో కూడా నువ్వే కదా రెస్పాండ్ అయ్యేది పూజిత ఓకే ఓకే పూజిత వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ దిస్ ఇస్ ది ఆల్ఫా వాల్యూ రేంజ్ ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది 0.995 దట్ ఈస్ విత్ ఇన్ దిస్ రేంజ్ ఈ రేంజ్లోనే మనకు వచ్చిన ఆల్ఫా వాల్యూ ఉందన్నమాట అది ఇన్ దిస్ వే వీ కెన్ ఫైండ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ ఓకే ఇక్కడ వరకు చేశారమ్మా ఇక్కడ వరకు అయిందా ఈజ్ ఇట్ ఫినిష్డ్ ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ ఓకే ఓకే నెక్స్ట్ వన్ Next problem, in CB configuration, the value of alpha is equal to 0.98. A voltage drop of 4.5 volt is obtained across a resistor of 5 kilo ohm when connected in collector circuit. Find the base current. Here, first we will write the given data. That given data is alpha is equal to 0.98, voltage drop V is given, that is 4.9 volt, and resistance R is also provided here, that is 5 kilo ohm. And what we need to find out is that collector current. First we need to find collector current by using the voltage drop as well as resistance. By using that IC, we know that collector current IC is equal to V by R, basic current formula, that is by obeying the Ohm's law, that is I is equal to V by R, that is with respect to the collector current. Collector current I am giving here, that is IC is equal to V by R by substituting this value 4.9 here as well as this resistance value 5 kilo ohms. By substituting these two values, I can obtain collector current as 0.98 milliamps. That implies alpha value. We need to find alpha value here, that is amplification factor alpha in common base configuration. Alpha is equal to IC by IE. IC value is 0.98. IE value I don't know. I am supposed to find out this IE value. Alpha value is 0.98. I will substitute this alpha value here, and by rearranging these terms, then IE is equal to 0.98 by 0.98, that is equal to 1 milliamps is the emitter current. 1 milliamp is the emitter current. By knowing the collector current, emitter current, and finding out the base current is easy from the basic equation. Okay. And then we know that emitter current IE is equal to IC plus IB or IB plus IC. That implies IB is equal to IE minus IC.
that is equal to 1 milliamp minus 0.98 milliamps. That is equal to base current IB is equal to 0.02 is the in terms of milliamps. I am getting the base current value here. Okay, base current IB is equal to 0.02 milliamps. In this way, we are supposed to find out whatever the current parameter is given there. Okay. Is it finished? Is it finished? Yes, sir. Okay. Is my screen visible to you? నా స్క్రీన్ మీకు విజిబుల్ గా ఉందమ్మా? ఇస్ ఇట్ విజిబుల్? ఉంది సార్. ఓకే ఓకే ఓకే. సెకండ్ ప్రాబ్లం విజిబుల్ గానే ఉందిగా. Yes, sir. ఓకే రైట్. Shall I move on to the next problem? Is it finished? Yes, sir. Okay. I'm moving on to the next problem, that is third one. Next one is, the emitter current IE in a transistor is 3 milliamp if the leakage current ICB0 is 5 microamp and alpha is equal to 0.98, calculate collector and base currents. Collector current, base current calculate cheyali. Given data is IE emitter current 3 milliamps, I am writing here, and leakage current ICB0 is equal to 5 microamps, I am writing here, and alpha value is 0.98. We know the basic formula. This is regarding common base configuration only. This ICB0 value, leakage current ICB0 value is provided here. That is, it is a common base configuration. Therefore, I can write here that equation, basic equation, IC is equal to alpha IE plus ICB0. ఇది కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో ఉందో దేనిలో ఉందో ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఎట్లా చేస్తారు మీరు ఐడెంటిఫై ఈ క్వశ్చన్ ఎట్లా ఇది ఏ కాన్ఫిగరేషన్లో ఉందని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు ఈ ప్రాబ్లమ్ను బట్టి ఎట్లా ఐడెంటిఫై చేస్తారు కామన్ బేస్ కాన్ఫిగరేషన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అని ఇక్కడ ఇచ్చిన డేటాలో ఏ పర్టికులర్ డేటాను బట్టి చెప్పగలరు చెప్పండి ఎనీవన్ ఆల్ఫా వాల్యూ depends upon this alpha value, I can tell this is a common base configuration. Okay, we know that from that collector current is given by IC is equal to alpha IE plus ICB0. Alpha value is provided here, that is, I am going to substitute that value here, and IE value is also provided, I am going to substitute that value here, and ICB0 value is also provided, that is 5 microamps is substituted. Okay, this is in the IE value is in the range of milliamps. This ICB0 value is in the range of microamps. This should be converted into milliamps. ఈ మైక్రోయామ్స్ని కూడా మిల్లీయామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మిల్లీలో ఉంది కాబట్టి లేకపోతే మీకు అంతా మైక్రోలోనే చేసుకోవాలనుకున్నారనుకోండి ఈ మిల్లీని కూడా తీసుకెళ్ళి మైక్రోలో కన్వర్ట్ చేయండి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక కన్వర్షన్లోనే ఉండాలన్నమాట అంతా ఓకే that should be done at the initial position itself. Okay, and ICB0 is equal to 5 microamps, that is converted into milli, that is 0.005 milliamps. And now IE is equal to IC plus IB. I am going to obtain this IC value here, that is 2.945 milliamps. Emitter current IE is equal to IC plus IB.
that implies IB value, base current value, that is equal to IA minus IC, 3 minus 2.945 is equal to 0.055 milliamps. If it is get converted into micro, means 55 microamps. Okay, in this way you can notate only one unit is necessary. Both the notations is not at all necessary. Meer convert chestunte chusukuntaranu nenu rendu notations rasanu. Actually ga oka notation lo chesthe oka notation ne unchandamma. Exam lo two values ichinattu untadannamata. Meeku meere sonthaga meere own ga ఆ ప్రాబ్లమ్ని కన్వర్ట్ చేస్తే ఫైన్. కన్వర్ట్ చేసి టూ వాల్యూస్ వేయకండి, ఇట్లా మిల్లీలోకి మైక్రోలోకి ఏదో ఒకటే వేయండి. ఓకేనా? మైక్రోలో వేస్తే మైక్రోలోనే ఉంచండి, మిల్లీలో వేస్తే మిల్లీలోనే ఉంచండి. అక్కడతోటి ఫైనలైజ్ చేసేయండి ప్రాబ్లమ్ ఆన్సర్, అంతటితోటి ఫైనలైజ్ చేసేయాలి. ఓకే, ఇక్కడ వర్క్ అయిందమ్మా. ఈజ్ ఇట్ ఫినిష్డ్? Shall I move on to the next page? Please tell me. Shall I move on? Okay. Next problem. In an NPN transistor, a change of 300 millivolt in base emitter voltage causes a change of 100 microamps in the base current. Determine the dynamic resistance. Dynamic resistance ni determine cheyamantunnaru anamata. Let it be the dynamic resistance is input type of resistance. We will see. First, what is the given data? Change antunnaru kada, change in the value. That value is voltage value. Let it be that value is base emitter voltage value. Change the delta VBE is equal to 300 millivolt, and change of base current value, that is delta IB, is equal to 100 microamps. Both the values are provided. That is base means it is across. Input current and input voltage level, that is base, across base it is provided. It is across the base. Ee rendu kuda base daggara unnai kabatti, let it be those two parameters are across input side. I can find out this one as input. Okay, input characteristic side, base current and base voltage rendu unnai anamata. And this configuration is ide configuration ay untadi, common emitter configuration, right? Why? Because suffix is e here. Ikkada suffix lo em undi, emitter undi kabatti this is ce configuration. Okay, good. Next formula, dynamic input resistance is given by Rn is equal to delta VBE by delta IB by maintaining some constant value, that is VCE is equal to constant. This is the basic formula. And by substituting this VBE value here, 300 into milli means into 10^-3 by IB value, that is 100 into micro means 10^-6. After substituting this one, మనం ల్యాబ్లో కూడా ఈ వాల్యూలు ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇది ఇప్పుడు ఐబీ వాల్యూ మైక్రో రేంజ్లో వస్తుంది కదా. వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఈజ్ టేకింగ్ ప్లేస్ అక్రాస్ ది బేస్ టెర్మినల్. దేర్ ఫోర్ దిస్ మైక్రో 10^-6 న్యూమరేటర్లోకి వెళ్తే ఏమైంది? 10^6 దిస్ 3-3, దెన్ ఇట్ విల్ బికమ్ 10^3. Therefore, this is 10^3. 3 into this gets and this gets cancels. 3. 3 into 10^3. 10^3 is 3 into 10^3. Let it be. This is not 30. 3 only.
3 kilo ohms. Okay, answer will be 3 kilo ohms like that. I am going to obtain this 10 power 6 minus 3 is 10 power 3, and this gets 3 times, therefore 3 into 10 power 3 is 3 kilo ohms. I am going to obtain input resistance as 3 kilo ohms here. Okay, in this way we are supposed to calculate input resistance or output resistance. Output resistance ichina ikkada appudu em avuthayi parameters output resistance kanukomante output resistance kanukomante ee parameters em avuthu cheppandi anyone output resistance kavalante VCE and IC ante ga VCE and IC ee two parameters change in VCE value change in IC value I am going to obtain the output resistance by using these two values. Okay, in this way we can calculate by depends upon the whatever the parameters are given in our problem, depends upon those parameters we can find out the input resistance as well as output resistance also. Okay, ayindamma ikkada daaka ayipinda, is it finished? It changes kondi 3 kilo ohms ku changes kondi. Shall I move on? Next problem ki vellanu nenu. Yes, sir. Okay. Next problem. Increase in collector emitter voltage 5 volts to 8 volts causes increase in collector current from 5 milliamps to 3.5 milliamps. Determine the dynamic output resistance. Manu indaka anukunnam kadamma. Ippudu input resistance find out chesam kada same atlane. Ippudu డైనమిక్ అవుట్పుట్ రెసిస్టెన్స్ అడుగుతున్నారు అనమాట. అప్పుడు టూ వాల్యూస్ రేంజెస్ వాల్యూస్ ఇచ్చారు మనకి. ఆ టూ వాల్యూస్ రేంజ్ ఏంటంటే డైనమిక్ అడిగినప్పుడు ఏంటంటే హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ. దట్ మీన్స్ ద చేంజ్ వాట్ ఈస్ ద చేంజ్ వీఆర్ గోయింగ్ టు టేక్ దట్ వాల్యూ యాజ్ 8 - 5, దట్ ఈస్ 3 వోల్ట్. సిమిలర్లీ హియర్ 5.3 మిల్లీ యామ్స్ - 5, దట్ ఈస్ 0.3 మిల్లీ యామ్స్. లైక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు అప్టైన్ ద చేంజ్ హియర్. ఓకే, given data change in collector emitter voltage is given by 5 volts to 8 volts, that is delta VCE is equal to 8 - 5. Idi same manam graphical notation lo manam em chestam ante output characteristics ila vachind anukundam amma, manaki ila vachind anukundam ok curve. Idi VCE value, idi IC value. ఈ టూ వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను టూ వాల్యూస్ ప్రొజెక్ట్ చేస్తాను. ఇక్కడ ఒక వాల్యూ తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక వాల్యూ తీసుకుంటాను, ఈ వాల్యూని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను, ఈ వాల్యూని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది V2 అనుకుంటాను, సపోజ్ VCE2 అనమాట. ఇది యాక్చువల్గా ఇది V1 అనుకుంటాను, ఇది I2 అనుకుంటాను, ఇది I2 అనుకుంటాను, ఇది I1 అనుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. VCE ఇక్కడ ఇచ్చింది ఏంటి? VCE ఇది 8 అన్నమాట, ఇది 8. ఇక్కడ ఇచ్చిన ఇంకో వాల్యూ ఏంటి? ఇది 5. ఓకే, దెన్ వాట్ ఈస్ ద డెల్టా VCE పొజిషన్? డెల్టా VCE పొజిషన్ హియర్, డెల్టా VCE పొజిషన్, డెల్టా VCE పొజిషన్ ఏమవుతుంది అప్పుడు? ఇదేగా 3 వోల్ట్సేగా, దట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ రైటింగ్ హియర్. సిమిలర్లీ హియర్ ఐసి వాల్యూ, ఈ I2 పొజిషన్ ఏంటి? 5.3. మనం ల్యాబ్లో కూడా ఇట్లానే చేయాలి, సేమ్. అందుకనే చెప్తున్నా 5.3. దిస్ I1 వాల్యూ ఇస్ 5. బోత్ ఆర్ మిల్లీ యామ్స్ రేంజ్. దెర్ఫోర్ 5.3 - 5 ఈజ్ ఈక్వల్ టు 0.3 మిల్లీ యామ్స్. 0.3 మిల్లీ యామ్స్ ఈస్ ది కలెక్టర్ వాల్యూ, కలెక్టర్ కరెంట్ వాల్యూ. ఓకే,
Therefore, output resistance, we can find out the output resistance here. I know this delta VC value as well as delta IC value. Then R naught is equal to delta VC by delta IC value by making base current as constant. Therefore, by substituting this value, 3 volts and 0.3 milliamps position here, then 3 by 0.3 into 10 power minus 3. 3 by 0.3 into 10 power minus 3. Therefore, I am taking this value here. Then, లేకపోతే ఈ పాయింట్ దీనికి యాడ్ చేయండి అమ్మా, ఈ పాయింట్ దీనికి యాడ్ చేస్తే అప్పుడు 10 పవర్ 4 అవుతుంది, అప్పుడు 3 గెట్ క్యాన్సల్స్ అండ్ ద వాల్యూ విల్ బికమ్ 10 కిలో ఓమ్స్. ఓకే, 10 కిలో ఓమ్స్ ఇస్ ద ఫైనల్ వాల్యూ, అవుట్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ ఇస్ 10 కిలో ఓమ్స్. ఓకే, డ్యూ గాట్ దిస్ వన్ అయిందమ్మా, ఇది ఫినిష్ చేశారా? Is it finished? Shall I move on? Yes, sir. Okay. Well, now next problem. I'm moving on to the next problem. చాలా ఈజీ, అన్ని సబ్స్టిట్యూషన్ టైప్ ప్రాబ్లమే ఉంటుంది, కొంచెం ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ని మనం బ్రేక్ చేయగలిగితే చాలు, యూ కెన్ కంప్లీట్ ది హోల్ ప్రాబ్లమ్ ఇన్ నైస్ వే. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం, ప్లీజ్ అబ్జర్వ్ ఇట్ క్లీన్లీ. In a NPN silicon transistor, alpha value is 0.995, IE is equal to 10 milliamp, and leakage current ICB naught is equal to 0.5 microamps determined ICE naught determined cheyamantunnaru anamata. And given data, alpha value is provided, IE value is also provided, ICB naught value is also provided. అంటే మనకు కావాల్సింది ఐసీఈ నాట్ టర్మ్ అంటున్నారు అనమాట. ఐసీఈ నాట్ టర్మ్ అంటే ఇండైరెక్ట్గా మనల్ని కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో ఉన్న పారామీటర్స్ అన్నీ ఇచ్చేసి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్కి వెళ్ళమంటున్నారు అనమాట. ఇండైరెక్ట్గా అన్ని పారామీటర్స్ ఏమో ఫస్ట్ కామన్ బేస్లో ఇచ్చారు, కామన్ బేస్లో చూసేసుకుని అన్నీ చేసేస్తుంటాం. చేసిన తర్వాత ఏంటంటే అన్ని పారామీటర్స్ వచ్చిన తర్వాత వీ విల్ అప్లై ఇట్ ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఆల్సో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ టైప్ ప్రాబ్లం కూడా అడగడానికి స్కోప్ ఎక్కువ అమ్మ ఎగ్జామ్లో. దట్ ఈస్ వీ నో దట్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఐఈ ప్లస్ ఐసీబీ నాట్ బై సబ్స్టిట్యూటింగ్ ఆల్ఫా వాల్యూ అండ్ ఐఈ వాల్యూ హియర్ అండ్ ఐసీబీ నాట్ వాల్యూ హియర్ ఐ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఐసీ వాల్యూ. ఐసీ వాల్యూ ఈస్ గివెన్ బై 9. అన్ని మిల్లీలోనే కన్వర్ట్ చేసుకున్నాం, మైక్రోలోది కూడా మిల్లీలోకి కన్వర్ట్ చేసాం. దేర్ ఆఫ్టర్ కన్వర్టింగ్ దట్ వాల్యూ ఇన్ టు దట్ మిల్లియామ్స్, ఐసీ ఈజ్ ఈక్వల్ టు 9.9505 మిలియామ్స్, ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసీ ప్లస్ ఐబీ, బేస్ కరెంట్ ఇంప్లైస్ బేస్ కరెంట్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు ఐఈ మైనస్ ఐసీ 10 - 9.9505, దట్ ఈస్ ఈక్వల్ టు 0.0495 milliamps. This is the base current value. Okay, after obtaining the base current value, I am going for common emitter configurations values here. That is, we know the beta value is equal to alpha by 1 minus alpha. Ikkada manaku alpha value ichesaru kadamma, alpha value ichesaru kabatti I can go for beta value here. That is, beta is equal to alpha by 1 minus alpha. After substituting those values here, I can obtain what is beta value. Okay, I can obtain what is beta value, that is 199. To find reverse leakage current ICE naught, and to find that value, ICE naught value, the basic relation is, in common emitter configuration, basic relation is IC is equal to beta IB plus ICE naught. ICE naught, that implies ICE naught is equal to IC minus beta IB. IC value ikkada substitute chestanu,
minus beta value. Beta value is 199 into IB value is 0.0495. After substituting these two values, and finally I am going to obtain 0.1 milliamps, that is get converted into micro, means 100 microamps. Okay, in this way I can find out what is IC naught value also. Okay, this is about taking the values in the CB configuration and applying it for common emitter configuration. Okay, in this way we can find out different parameters in the transistor. Please again go through this all the problems and see all the, and also refer other textbooks. These are very very simple type of problems. For familiarizing purpose, I have just taught this one. Please go through some complicated problems in your previous question papers also. Okay, this is the back to back connection of idi entante amma pnp transistor iskunnam. Idi diode configuration lo first lo manam diode inbuiltly it consists of two diodes ani cheppam kada, connected back to back, that is connected to some voltage supply like that. What happens, this is the another form of explanation. Just see this one. This is not a important topic. This topic is somewhat useful to Weber's EMOL model ani cheppi, Weber's model ani cheppi okati untundamma, aa model ki idi base anamata. Ee Weber's EMOL model, ee Weber's EMOL model lo common base configuration ki apply chestam. Idi next class lo chustam. Deeniki basic ga idi okka sari cheptunna ante. Idi manaki exam lo vachedu, what is what anedi okka sari I will give the theoretical part. Just listen. The depletion layer developed at pair of junctions, namely let it be emitter, base and collector. Okay, the depletion layer developed at pairs of junctions, namely collector base and emitter base of the transistor, mainly due to the current carriers only junction dagra the flow of current is taking place. Okay, in this case, in the case of two diodes connected back to back, the formed depletion region cannot pass current carriers that are for both the holes and electrons ki cannot pass simultaneously. All the current is not transmitted at a time annattu cheptunnaru anamata. Only forward bias ayin daggare current transmission anedi jarugutdi annattu cheptunnaru anamata. We already know that due to the thin base layer, only the transistor is working, and this layer is the inserted part of the emitter and collector, and this thin layer is the we already know that due to the thin base layer is very thin, only the transistor is working, and this layer is the insertion part of the it is just like a insertion between emitter and collector. That base region is inserted between the emitter and collector. Due to this, emitter and collector comes very impeding here. Impending to each other, when strong electric field is applied, then this grants the majority carriers to pass from the emitter. Adi appropriate ga biasing cheyatam valla entante, all the charge carriers are going to take place from the emitter side, and the emitter current will keeps on flowing here. Majority carriers, this strong electric field is applied, then this grants the majority carriers to pass from the emitter. These majority carriers will spread as minority carriers over the base and inside the depletion area of the junction. At base collector daggara some minority current is going to be takes place, that collector base junction is reverse bias condition. Across the reverse bias condition, this minority current flow is going to be
కన్సిడర్డ్ హియర్. ఇక్కడ మెజారిటీ క్యారియర్ ఎలక్ట్రాన్ ఫ్లో, అక్కడ బేస్ కలెక్టర్ బేస్ జంక్షన్ దగ్గర మైనారిటీ క్యారియర్ కరెంట్ ఫ్లోగా తీసుకుంటాం అనమాట. దట్ ఈస్ ఎలక్ట్రాన్ కరెంట్ అనమాట. అది ఇన్ సింపుల్ లాజిక్ ద డివైస్ విత్ ఎన్పి జంక్షన్ అండ్ వన్ పిఎన్ జంక్షన్ యాక్ట్స్ లైక్ టూ డయోడ్స్ ఆర్ ప్లేస్డ్ బ్యాక్ టు బ్యాక్ అట్ దిస్ కండిషన్ వెన్ వీ అప్లై లార్జ్ వోల్టేజెస్ అక్రాస్ ది బేస్ టెర్మినల్ ద కరెంట్ కెనాట్ ఫ్లో త్రూ ది సర్క్యూట్. అంతే కదా, రివర్స్ బయాస్ అప్లై చేసినప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అదే ఫార్వర్డ్ బయాస్ అప్లై చేసినప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఈజ్ పాసిబుల్ బికాస్ ద అప్లైడ్ వోల్టేజ్ మేక్స్ వన్ బ్యారియర్ లార్జ్ అండ్ అనదర్ బ్యారియర్ స్మాల్. అప్లైడ్ వోల్టేజ్ మనం అప్లై చేసే బయాసింగ్ కండిషన్, ఫార్వర్డ్ బయాసింగ్ కండిషన్ అప్లై చేస్తే ఫ్లో ఆఫ్ కరెంటు స్మూత్గా జరుగుతూ ఉంటుంది. అదే రివర్స్ బయాస్ అప్లై చేస్తే ఫ్లో ఆఫ్ కరెంట్, వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ విల్ ట్రాన్స్మిటెడ్. దట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ మైనారిటీ క్యారియర్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్ బిసైడ్స్ ద మెయిన్ వోల్టేజ్ సప్లై విచ్ ఈస్ ప్లేస్డ్ అట్ ది టాప్ ఆఫ్ ది పిఎన్ టెర్మినల్ ఏ స్మాల్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ యాడెడ్ అట్ ది లోవర్ పిఎన్ లెవెల్స్ హియర్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్ బిసైడ్స్ ద మెయిన్ వోల్టేజ్ సప్లై విచ్ ఈస్ ప్లేస్డ్ అట్ ద టాప్ ఆఫ్ పిఎన్ టెర్మినల్స్ అట్ ది టాప్ ఆఫ్ పిఎన్ టెర్మినల్స్ అంటే ఇన్పుట్ సైడ్ స్మాల్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ యాడెడ్ టు ది లోవర్ ది పిఎన్ లెవెల్స్. Voltage source across the input side is very high. Voltage source is provided across this level when compared to this level. Okay. Due to the small voltage supply, it will pushes the electrons into the hole spot. The main voltage supply will control the current flow here. మెయిన్ వోల్టేజ్ సప్లై అక్కడ ఆ టెర్మినల్స్ దగ్గర బేస్ ఎమిటర్ రీజన్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో జరిగేలాగా చేస్తుంది అనమాట. వై బికాస్ దట్ ఈస్ ఇన్ ది ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లైక్ దట్ విల్ కంట్రోల్ ది కరెంట్ ఫ్లో బై దీస్ టూ యాక్షన్స్ అట్ ది డిప్లీషన్ లేయర్ ద కరెంట్ బ్యారియర్స్ ఆర్ రెడ్యూస్డ్ హియర్. ఆ డిప్లీషన్ లేయర్ వల్ల ఏంటంటే కరెంట్ బ్యారియర్స్ అనేవి తగ్గుతాయి అనమాట. కరెంట్ బ్యారియర్స్ ఆర్ రెడ్యూస్డ్ thus there will be high ascending increase in the voltage through the transistor here. Am I audible, students? By providing this voltage, by providing this proper voltage supply to these two diodes, this diode will be in forward bias condition. Then the flow of current is very high when compared across this diode. Okay. Therefore, thus there will be a high ascending increase in the voltage through the transistor. Okay, the flow of current will take place from the emitter base side to the collector base side. In this way, we can make the transistor itself consists of two back-to-back connected diodes are there. That same concept we are going to apply in the Ebersmol model of a transistor. Okay, we will see this concept in the next class. Okay, students, we are going to discuss that topic in the next session more elaborately. Okay.